హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రో టైమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్లో ఒకరైన హేమంత్ అనే అబ్బాయి ఒక కామెంట్ పెట్టాడు. ఒక కామెంట్ ఏంటంటే, బిఎల్డిసి మోటార్ గురించి చెప్పండి అన్న అని చెప్పి కామెంట్ పెట్టాడు. యాక్చువల్గా ఏంటంటే, వీడియో చేయాల్సింది, కాకపోతే ఏంటంటే ప్రాక్టికల్గా చేసి చూపిద్దామని ఒక మోటార్ కోసం వెయిట్ చేసాను. ఆ మోటార్ వచ్చేసింది. సో మీకు ఈరోజు వీడియోలో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని యొక్క ఆపరేషన్ ఏంది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో మీకు చూపిస్తారు. సో కాబట్టి డయాగ్రామ్స్ అన్ని వేసేసుకొని మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెనేషన్ చేసి చూపించేస్తాను. సో కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మీకు బిఎల్డిసి మోటార్ గురించి చెప్తాను. అసలు బిఎల్డిసి మోటార్ ఏంటి బ్రో అని చెప్పి ఒక డౌట్ రావచ్చు. పేరు ఫస్ట్ ఇండికేట్ చేస్తారు, దేనికైనా కావచ్చు. నార్మల్ మోటార్స్లో ఇది ఐ మీన్ బిఎల్డిసి మోటార్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ మోటార్, అదైతే పక్క. ఇంకోటి ఏంటంటే బిఎల్డిసి అంటే ఏంటంటే, బి అంటే బ్రష్ అని, బ్రష్ లెస్ డిసి. డిసి అంటే డైరెక్ట్ కరెంట్ అని రాస్తాను, డైరెక్ట్ కరెంట్ మోటార్ అని చెప్పి మొత్తం అబ్రివేషన్ యొక్క ఫుల్ ఫామ్ ఫ్రెండ్స్. బ్రష్లెస్ డిసి మోటార్ అంటే బ్రష్లెస్ అంటే బ్రష్ ఉండదు దీంతో. ఏది ఇది సప్లై దేన్ని తీసుకుంటా అంటే డైరెక్ట్ కరెంట్ అంటే డీసీ కరెంట్ని తీసుకుంటుంది. అంటే బ్యాటరీలో స్టోర్ చేసేది డీసీ కరెంట్, ఏసీ చేయలేము. సో డీసీ కరెంట్ తీసుకొని ఈ యొక్క మోటార్ లోపల బ్రష్ ఏదైతే ఉంటుందో, నార్మల్ డీసీ మోటార్స్లో బ్రష్ ఉంటుంది, బట్ కానీ ఈ స్పెషల్ టైప్ ఆఫ్ మోటార్లో బ్రష్ ఉండదు. సో అందుకే బ్రష్లెస్ అన్నాము, అంటే బ్రష్ అనేది ఉండదు, లెస్ అంటే ఉండదని మీనింగ్. సో కాబట్టి బ్రష్లెస్ డిసి మోటార్ అని చెప్పి మనం దీన్ని చెప్తాం. ప్రతి ఒక్క మోటార్ యొక్క ఆపరేషన్ ఫారడే లానే ఫ్రెండ్స్, ఫారడే లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రకారంగా సేమ్ ప్రతి ఒక్కటి అలానే జరుగుతుంది. సేమ్ దీన్ని చూస్తే స్టెప్పర్ మోటార్ లాగానే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెన్స్. మోటార్స్ అన్నీ రొటేట్ అవుతాయి, ప్రతి ఒక్కటి ఫారడే లా ప్రకారంగానే వర్కౌట్ జరుగుతుంది. కాకపోతే ప్రతి ఒక్క దాంతో చాలా మైన్యూట్ చేంజ్ ఉంటుంది. ఆ మైన్యూట్ చేంజ్ ఏంటి అని చెప్పి మనం కనుక్కుంటే దాని యొక్క ఆ మోటార్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండక్షన్ మోటార్ ఉంది, ఇండక్షన్ మోటార్ అనేది ఇండక్షన్ ప్రిన్సిపల్తో వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి అందుకని ఇండక్షన్ మోటార్ అని వచ్చింది. అదే బిఎల్డిసి మోటార్లో బ్రష్ అనేది ఉండదు కాబట్టి నార్మల్ డిసి మోటార్ చిన్నది బొమ్మ కార్లలో ఉండే మోటార్ ఏ విధంగా ఉంటుంది అంటే, మనం చూడడానికి ఇలా ఉంటుంది, స్క్వేర్ షేప్లో ఉండి ఒక షాఫ్ట్ బయటకు వచ్చి ఉంటుంది, ఇలా ఉంటుంది. దీనికి సప్లై మనం ఏమి ఇస్తాం అంటే ఒక చిన్న బ్యాటరీ నుంచి ఇస్తాం, హెచ్డబ్ల్యూ బ్యాటరీనో లేకపోతే ఇంకోటో అట్లా ఇస్తాం మనం ఒక బ్యాటరీతో. కాకపోతే ఈ దీని లోపల ఏముంటాయంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అతుక్కొని ఉంటాయి. ఇది స్టేటర్, యాక్చువల్గా అయితే బాడీ స్టేటర్ ఫ్రెండ్స్. రోటర్లో ఆర్మేచర్ లోపల అయితే ఆర్మేచర్ ఇలా ఉంటుంది. ఆర్మేచర్ అంటే చూడడానికి అది షేప్ ఇలా ఉంటుంది అనుకుందాం, లోపల ఆర్మేచర్ కూడా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది స్టేటర్ బయటికి కనపచ్చేది, ఈ పైన మనకు టర్మినల్స్ కనపడతాయి, ఈ టర్మినల్స్కి మనం సప్లై ఇస్తాం. ఈ ఆర్మేచరే మనకు షాఫ్ట్ బయటకు వస్తుంది. సప్లై ఎప్పుడైతే ఇస్తామో ఇక్కడ లోపల ఏమవుతుందంటే బ్రష్ కాంటాక్ట్స్ ఉంటాయి, సైడ్ చాలా కాపర్ది చాలా సన్నగా ఉంటుంది. మనం ఓపెన్ చేసి చూస్తే మనకు బాగా ప్రాక్టికల్గా తెలుస్తుంది. వీలైతే నేను దాన్ని ప్రాక్టికల్గా చూపిస్తున్నాను, అంటే బ్రష్లెస్ డిసి మోటార్కి దీనికి ఏంటి డిఫరెన్స్ అనేది. సో ఇప్పుడు చూస్తే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నాకేమవుతుంది, సప్లై ఇస్తానే ఇప్పుడు ఏమవుతుంది, ఆ డిసి సప్లై ఇస్తానే ఈ ఫ్లక్స్ ఎప్పుడైతే లోపలికి ఐ మీన్ కరెంట్ వెళ్తుంది, కరెంట్ వెళ్ళి మనకు ఆర్మేచర్లో ఫ్లక్స్ క్రియేషన్ జరుగుతుంది. కానీ స్టేటర్లో మనకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉంది. సో ఇప్పుడు మనకు రోటార్లో కూడా ఫీల్డ్ ప్రొడక్షన్ జరిగింది, అంటే సప్లై ఇచ్చినప్పుడు అది కూడా ఎలక్ట్రోమాగ్నెటే అయిపోయింది. అప్పుడు నాకేమవుతుంది, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏమవుతుందంటే అపోషన్ జరిగి ఫ్లక్స్ కటింగ్ జరిగి అప్పుడు నాకు ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోర్స్ క్రియేట్ అయినప్పుడు ఈ రోటర్ అనేది రొటేట్ అవుతుంది. సో ఇది నార్మల్ డిసి మోటార్లో. అదే ఈ బ్రష్లెస్ డిసి మోటార్లో ఇక్కడేంది, బ్రషెస్ వాడాను నేను ఇక్కడ చిన్నది, అంటే ఈ యొక్క సప్లై నుంచి ఆర్మేచర్కి రావాలంటే బ్రష్ పెట్టాను, అక్కడ చిన్న బ్రష్. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్రష్లెస్ డిసి మోటార్ అంటే బ్రష్ అనేది ఉండదు. కాకపోతే ఇది మొత్తం మోటార్ లాగానే ఆపరేషన్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే నేను చెప్తాను, చూడండి స్టేటర్ ఫ్రెండ్స్, ఇది జనరల్గా స్టేటర్. ఇది స్టేటర్లో నాకు ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ ఉన్నాయి, ఇది P1, P2, P3, P4 అనేవి మ్యాగ్నెట్స్, ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ ఏంటంటే స్టేషనరీ, ఇది స్టేటర్ అంటే ఏంది, స్టేషనరీ పార్ట్ అని మనందరికీ తెలుసు. ఈ స్టేటర్లో నాకు ఏముంటాయి అంటే ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ ఉంటాయి. అంటే ఏం చేసిందంటే వాడు వైండింగ్ చేసేసి, అంటే ఒక కోర్కి వాడు కాపర్ వైర్తో వైండింగ్ చేసింటాడు. బేసిక్గా నేను 4 పోల్స్ అనుకుంటాను, ఈ 4 పోల్స్కి నేను సప్లై అట్ ఏ టైం ఇవ్వను. ఫస్ట్ ఒక పోల్కి ఇస్తాను, మళ్ళీ ఇంకొక పోల్కి, మళ్ళీ ఇంకొక పోల్కి, ఏదైనా కానీ 2 పోల్స్కి ఇస్తాను నేను సప్లై. అది ఏదైనా కావచ్చు నా ఇష్టం, బట్ కానీ ఆ 2 పోల్స్కి ఇచ్చినప్పుడు అప్పుడు ఏమవుతాయి, ఆ 2 మాత్రమే ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను P1, P2 ఆన్ చేశాను ఈ రెండింటిని, అప్పుడు ఇది ఎలక్ట్రో మ్యాగ్నెట్ అవుతుంది, ఇది ఎలక్ట్రో మ్యాగ్నెట్ అవుతుంది. అప్పుడు నాకేమవుతుంది, ఈ ఫ్లక్స్ క్రియేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇది స్టేటర్ అనుకుందాం,
అయిపోయింది. ఇప్పుడు రోటరు, రోటర్ ప్రతి ఒక్క ఈ బిఎల్డిసి మోటార్కి నార్మల్ మోటార్కి ఇంకొక డిఫరెన్స్ ఏంట్రా అంటే, నార్మల్ మోటార్స్ ఏవైతే ఉంటాయో కాన్స్టెంట్గా అంటే ఈ స్క్వేర్ షేప్ మొత్తం కాన్స్టెంట్ ఉండి షాఫ్ట్ మాత్రమే రొటేట్ అవుతుంది, అంటే బయటికి కనిపించే ఒక చిన్న కడ్డీ లాంటిది మాత్రమే రొటేట్ అవుతుంది. బట్ కానీ ఈ బిఎల్డిసి మోటార్లో ఏంటంటే పైన పార్ట్ మొత్తం రొటేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది చూడ్డానికి కూడా ఎలా ఉంటుంది అంటే చూపిస్తాను చూడండి. బ్రష్లెస్ డిసి మోటార్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చూపిస్తానా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇదే డస్టర్ అనుకోండి, నేను ఇలా చూపిస్తాను మోటార్ అనేది ఇదే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈ మోటార్ ఉంది కదా, ఇది స్టేటరు. రోటర్ ఎలా ఉంటుంది అంటే దీనిపైనే ఉంటుంది రోటర్ కూడా. సో ఇప్పుడు స్టేటర్కి సప్లై మనం ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఇక్కడ ఇస్తే కనుక రోటర్ అనేది ఇది మొత్తం రొటేట్ అవుతుంది, అంటే ఈ పైన పార్ట్ మొత్తం రొటేట్ అవుతుంది. మామూలుగా మిగతా మోటార్స్కి ఇది ఒక చిన్న టైప్ ఆఫ్ మోటార్ అనుకో, డిసి మోటార్ చిన్నది బొమ్మలాడుకునేది, ఈ పైన షాఫ్ట్ రొటేట్ అవుతుంది. బట్ కానీ ఇది ఏదైతే ఉందో ఈ టోటల్ పార్ట్ ఏదైతే ఉందో ఈ టోటల్ పార్ట్ రొటేట్ అవుతుంది. ఇప్పుడు ఈ టోటల్ పార్ట్ నేను దాన్ని కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఫ్రెండ్స్, ఇబ్బంది ఏం లేదు. నార్మల్ మోటార్కి ఏ విధంగా రొటేట్ అవుతుంది అండ్ ఈ యొక్క బ్రష్లెస్ డిసి మోటార్కి ఏ విధంగా రొటేట్ అవుతుంది అని చెప్పి చూపిస్తాను మీకు ప్రాక్టికల్గా. సో ఈ సర్క్యులర్ పార్ట్ తీసుకెళ్ళి ఇలా పెడతాం అంటే ఏంటంటే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక బాటిల్, వాటర్ బాటిల్ తీసుకుంటే వాటర్ బాటిల్ క్యాప్ తీసుకొని వచ్చి దాని పైన పెడతాం కదా, ఇటు రొటేట్ చేస్తాం. సేమ్ అదే కాన్సెప్ట్తో ఈ ఈ యొక్క స్టేటర్కి ఫర్ ఎగ్జాంపుల్ కింద బాటిల్ కింద స్టేషనరీ పార్ట్ అంటే పైన రొటేటర్ ఏదైతే మనం మూత తిప్పుతామో సేమ్ అదే విధంగా వచ్చి రోటర్ పార్ట్ కూర్చుంటుంది, సప్లై ఇస్తాం. ఈ రోటర్ పార్ట్లో మీరు కనుక చూస్తే ఎగ్జాక్ట్గా నార్త్ పోల్ అని సౌత్ పోల్ అని పెట్టాను. ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ అంటే ఏంటంటే అక్కడ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ వాడతారు. సో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మనం చూసుంటాం బ్లాక్ కలర్లో ఉంటుంది. సో ఆ కార్బన్ ఆ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ కాకోకుండా పర్మనెంట్ మ్యాగ్నెట్స్ పెడతాడు. ఇక్కడేమో స్టేటర్లో ఏమో ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ పెడితే రోటార్లో వచ్చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ పెడతాడు. సో ఇప్పుడు ఈ టోటల్ పార్ట్ తీసుకొని వచ్చి దీనిపైన ఫిక్స్ చేస్తాడు. అంటే ఇది స్టేటర్ అనుకోండి, స్టేటర్ నేను ఇట్లా చూపిస్తాను, ఇట్లా చూపించాను, దీన్ని నేను ఇలా చూపిస్తాడు అంటే ఇలా ఇలా కనపచ్చేది మనకి ఇలా కాస్త నేను ఇలా చూపించాను అనుకోండి. ఇప్పుడు దీనిపైనే రోటర్ తీసుకొని వచ్చి నేను పెడతాను, పెట్టినప్పుడు పైన రోటర్ టోటల్ పార్ట్ మొత్తం తిరుగుతుంది. నేను దాన్ని కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఈ బిఎల్డిసి మోటార్స్ అనేవి చాలా తక్కువ నాయిస్ ప్రొడక్షన్ చేస్తాయి. అంటే మీరు మీరు ఎగ్జాక్ట్గా చూడాలంటే ల్యాప్టాప్స్లో వెనక పక్క సిపియూ దగ్గర ల్యాప్టాప్స్లో చూడొచ్చు, సిపియూలలో సిపియూ లోపల బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ ఫ్యాన్ తిరుగుతుంటుంది. సో దాన్ని కూడా మేము ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చాలా సౌండ్ చాలా తక్కువ నాయిస్ ప్రొడక్షన్ చేస్తుంది ఇది ఈ బిఎల్డిసి మోటార్. సో దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదే బ్రష్లెస్ డిసి మోటార్ అనేది నేను ప్రాక్టికల్గా చూపిస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి దీన్ని ఏ విధంగా ఆపరేషన్ జరుగుతుంది అన్నది. సో ఇప్పుడు నాకేమవుతుంది, ఇక్కడేమో స్టేటర్లో ఏమో ఎలక్ట్రో మ్యాగ్నెట్స్గా జనరేట్ అయింది, రోటార్లో ఏమో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకేమవుతుంది, ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్రియేట్ చేసింది, అంటే స్టేటర్కి సప్లై ఇవ్వడంతో స్టేటర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయింది ఒకటి. రోటార్లో ఆల్రెడీ నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది, ఫ్లక్స్ కటింగ్ జరిగి అంటే అపో ఒకటేమో ఒక డైరెక్షన్లో ఇంకోటేమో ఇంకో డైరెక్షన్లో రావడం వల్ల ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ఫోర్స్ క్రియేట్ అయినప్పుడు నాకు ఆ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే, స్టేటర్ అనేది స్టేషనరీ పార్ట్ కదా, రోటార్ అనేది రొటేటింగ్ పార్ట్ కదా, ఈ ఫోర్స్ ఏదైతే ఉందో రోటార్ని పుష్ చేస్తుంది. పుష్ చేసినప్పుడు ఇది డైరెక్షన్ రొటేట్ అవుతుంది. అంటే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకోటి మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, నార్మల్ డీసీ మోటార్లో చూసుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటరీ తీసుకున్నాను అనుకోండి, ఇదేమో పాజిటివ్ ఒకటేమో నెగిటివ్ అనుకుంటే, ఇది ఒక నార్మల్ ఇది మోటార్ అనుకోండి, నేను పాజిటివ్ ఒక టెర్మినల్ పాజిటివ్కి ఇచ్చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగింది అనుకుందాం, క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగింది అనుకుందాం, నేను ఇప్పుడు ఏం చేస్తాను, మోటార్ యొక్క పాజిటివ్ టెర్మినల్ తీసుకెళ్ళి బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్కి ఇచ్చాను. ఇప్పుడు మోటార్ యొక్క నెగిటివ్ టెర్మినల్ తీసుకెళ్ళి బ్యాటరీ యొక్క పాజిటివ్కి ఇస్తున్నా, ఇప్పుడు నాకేమవుతుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతుంది, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతుంది. దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రికల్లో ప్లగ్గింగ్ అంటాం. ప్లగ్గింగ్ చేసినప్పుడు ఈ మోటార్ నార్మల్ మోటార్ క్లాక్ వైజ్ తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది, అంటే దాని యొక్క పొలారిటీస్ చేంజ్ చేసినప్పుడు, పొలారిటీస్ అంటే ఏం లేదు, పాజిటివ్కి నెగిటివ్, నెగిటివ్కి పాజిటివ్ ఇచ్చినప్పుడు. కాకపోతే ఈ బిఎల్డిసి మోటార్లో ఏంటంటే పాజిటివ్ సప్లైకి మోటార్ యొక్క పాజిటివ్ టెర్మినల్లో ఇవ్వాలి, బ్యాటరీ యొక్క నెగిటివ్కి నెగిటివ్నే ఇవ్వాలి, అంటే పాజిటివ్ నుంచి పాజిటివ్కి, నెగిటివ్ నుంచి నెగిటివ్కి మాత్రం ఇచ్చినప్పుడే ఈ యొక్క బిఎల్డిసి మోటార్ అనేది ప్రాక్టికల్గా ఆపరేషన్ జరుగుతుంది, లేకపోతే అసలు జరగదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేమిచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ బిఎల్డిసి మోటార్ అనుకోండి, ఈ బిఎల్డిసి మోటార్ చూడడానికి ఇలా ఉంది, అంటే ఇలా ఉంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని యొక్క పాజిటివ్, ఇది ఒక పాజిటివ్, ఇది నెగిటివ్ ఇద్దాం, ఇప్పుడు నేనేమనుకుంటాను, ఆ బ్యాటరీకి ఇచ్చేసి పాజిటివ్ పాజిటివ్,
నెగిటివ్కి నెగిటివ్ ఇచ్చాను అనుకోండి, ఆ మోటార్ ఖచ్చితంగా ఆపరేషన్ జరుగుతుంది. లేదు నేను అలా ఇవ్వలేదు, నేను బై మిస్టేక్గా నాకు తెలియకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ బ్యాటరీ యొక్క నెగిటివ్కి మోటార్ యొక్క పాజిటివ్ ఇచ్చాను, మళ్ళీ మోటార్ యొక్క నెగిటివ్కి బ్యాటరీ యొక్క పాజిటివ్ ఇచ్చాను. ఇప్పుడు నాకు ఏమవుతుందంటే మోటార్ ఆపరేషన్ తిరగదు, అంటే రొటేట్ అవ్వదు, క్లాక్ వైజ్ కానీ ఏదైనా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కానీ కాన్స్టాంట్గా ఉంటుంది, తిరగకోకుండా పని చేయకుండా ఉంటుంది. సో మనకు అప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే ఓకే పొలారిటీస్ చేంజ్ చేయాలని, పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్, అంటే బ్యాటరీ యొక్క పాజిటివ్ వచ్చేసి మోటార్ యొక్క పాజిటివ్కి, బ్యాటరీ యొక్క నెగిటివ్ వచ్చేసి మోటార్ యొక్క నెగిటివ్కి ఇస్తే ఇది ఆపరేషన్ జరిగింది. సో కాబట్టి ఇది మనకి ఇంకోటి తెలిసిన విషయం. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్టింగ్లో ఎనీ టూ ఫేసెస్ ఉంటాయని చెప్పాను కదా, ఈ ఇవి ఏ ఐ మీన్ టూ ఫేసెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఏవో ఒక కొన్ని, అంటే ఒక టైంలో ఇది ఎలక్ట్రోమాగ్నెట్ కావాలి, ఒకటి ఐ మీన్ P1 అనేది ఒకసారి ఆన్ కావాలి, P2 అనేది ఒకసారి ఆన్ కావాలి, P3 అనేది ఒకసారి, అండ్ P4 అనే ఎలక్ట్రోమాగ్నెట్ ఒకసారి కావాలి. దానికి కావాలి అంటే ఒకేసారి అన్నీ ఆన్ అవుతే ఫ్లక్స్ కటింగ్ అనేది ఈక్వల్గా జనరేట్ అవుతుంది, అంటే ఇక్కడ నుంచి ఫ్లక్స్ వస్తుంది, ఇక్కడ నుంచి ఫ్లక్స్ వస్తుంది, ఇక్కడ నుంచి ఫ్లక్స్ వస్తుంది. సో కాబట్టి ఫ్లక్స్ కటింగ్ సరిగ్గా జరగదు. అప్పుడేమవుతుంది, ఈ స్పెషల్ టైప్ ఆఫ్ బిఎల్డిసి మోటార్లో ఏముంటుంది అంటే ఒక చిన్న సెన్సార్ పెడతాడు, హాల్ ఎఫెక్ట్ సెన్సార్ అలాంటివి చిన్న సెన్సార్స్ పెడతాడు. అది చూడడానికి కూడా ఇలా ఉంటుంది, దాన్ని కూడా చూపిస్తాను మీకు. ఈ సెన్సార్ అనేది లోపల మదర్ బోర్డుతో కనెక్ట్ అయి ఉంటుంది. ఏ ఫేస్ ఐ మీన్ ఏ ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఫస్ట్ ఆన్ అవ్వాలి అనేది ఏంటంటే పొజిషన్ సెన్సార్ ఉంటుంది. ఇదే దీని పొజిషన్ సెన్సార్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడేమవుతుందంటే ఫస్ట్ P1 ఆన్ కావాలన్న ఫస్ట్ ఏం చేస్తా అంటే ఈ పైన ఈ రోటర్ ఉంది కదా, ఇదిగోండి ఈ రోటర్ ఉంది కదా, ఈ రోటర్ ఏ పొజిషన్లో ఉంది అని ఫస్ట్ చెక్ చేసుకుంటుంది. సప్లై ఇచ్చిన వెంటనే చెక్ చేసుకొని P1 ఆన్ చేయాలా లేకపోతే P2 ఆన్ చేయాలా లేకపోతే P3నా లేకపోతే P4 ఆన్ చెయ్యాలి అనేది డిసైడ్ చేసేది ఈ సెన్సార్. ఈ యొక్క సెన్సార్ ఏం చేస్తుందా అంటే ఫస్ట్ పొజిషన్ని చెక్ చేసుకుంటుంది, అది ఏ పొజిషన్లో ఉంది. అంటే ఈ రోటర్ అనేది దీనిపైన ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఆన్ చేయాల్సింది ఏది, P1నా P2నా P3నా P4 రొటేట్ అవ్వాలంటే అని చెప్పేది ఏదంటే ఈ సెన్సార్ చెప్తుంది. ఓకే నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావు, P3 ఆన్గా అని ఈ సెన్సారు దీనికి సప్లై పంపిస్తుంది ఫస్ట్. నెక్స్ట్ దాని తర్వాత ఇది ఆఫ్ చేసి ఇది ఆన్ అవుతుంది. ఓకే P3 దగ్గర నుంచి రోటర్ తిరిగి P4కి వెళ్ళింది, అప్పుడు వెంటనే P3 ఆఫ్ అయిపోయి P4 ఆన్ అవ్వాలి. సో కాబట్టి దీన్ని ఆన్ చేస్తుంది ఈ సెన్సార్. ఈ సిగ్నల్ ఏదైతే ఉందో ఈ సిగ్నల్, ఈ యొక్క ట్రాన్సిస్టర్స్కి 4 టెర్మినల్స్ ఉంటాయి, ఈ 4 టెర్మినల్స్ నుంచి ఈ యొక్క ఎలక్ట్రో మ్యాగ్నెట్స్కి సప్లై వెళ్ళిద్ది. సో కాబట్టి దాన్ని మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా చూపిస్తాం. ఒకవేళ ఇందులో డౌట్స్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అవ్వాలంటే కనుక ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి GrootTom9121 అని చెప్పి టైప్ చేయండి, నా యొక్క ఇన్స్టా ఐడి వస్తుంది, మీరు మెసేజ్ చేయండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీలైతే నా దగ్గర ఉన్నటువంటి PDFs మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో కాబట్టి ప్రాక్టికల్ కేసులోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా రొటేట్ అవుతుంది అన్నది